आंध्रप्रदेश ऐक्य कापुनाडु राष्ट्र उपाध्यक्षुडिगा मंडपेट पट्टणानिकि चेंदिन प्रमुख न्यायवादी कापुनेत జొన్నపల్లి సత్యనారాయణను నియమించి నియామక ఉత్తర్వులు అందజేసిన రాష్ట్ర ఐక్య కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షులు వాదా ప్రసాదరావు. ఆంధ్రప్రదేశ్ ఐక్య కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షులైన మండపేటకు చెందిన వాదా ప్రసాదరావు తమ సంఘానికి సంబంధించి ఉపాధ్యక్షులుగా మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది కాపునేతైన జొన్నపల్లి సత్యనారాయణ నియమించారు. ఆదివారం సాయంత్రం మండపేట రైతు బజార్ సమీపంలో న్యాయవాది కార్యాలయంలో నియామక ఉత్తర్వులను ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు వాదా ప్రసాదరావు అందజేశారు. ఈ సందర్భంగా వాదా ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కాపులకు అండగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతోనే రాష్ట్ర ఐక్య కాపునాడు ఏర్పాటు చేశామన్నారు. న్యాయవాదైన జొన్నపల్లి సత్యనారాయణ ద్వారా కాపులకు న్యాయ సలహాలు, అలాగే అవసరమైన కాపులకు న్యాయ పోరాటం తమ వంతుగా అందిస్తామన్నారు. రాష్ట్రంలో తమ సంస్థ ద్వారా కష్టాల్లో ఉన్న కాపులకు తమ వంతుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తమ ఐక్య కాపునాడుకు అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించామన్నారు. ఐక్య కాపునాడు నాయకులమని కొందరు ప్రకటనలు చేస్తున్నారని అవేమీ నమ్మొద్దని సూచించారు. ఇలా ఐక్య కాపునాడు పేరు చెప్పి ఎటువంటి కార్యక్రమాలైనా సాగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాపు యువ నాయకులు ఆకుల రమేష్, సాధనాల చక్రవాణి పాల్గొన్నారు. ప్రముఖ న్యాయవాది, పెద్ద మనిషి, గౌరవనీయులు, అందరికీ ఆపదలు నేనున్నానని చెప్పేటువంటి వ్యక్తి నుండి జొన్నపల్లి సత్యనారాయణ గారిని రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మేము నియమించడం జరిగింది. ఈ పదవీకాలం 3 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ 3 సంవత్సరాల్లో ఈ కాపులకు సంబంధించి ఏ విషయమైనా సరే ఆయన లేగలగాను, అదేవిధంగా ఉపాధ్యక్షుడు కూడా ఆయన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి నేను ఆయన కోరుతూ, ఆయన చేసిన మంచి పనులు, ఆయన సమాజంలో చేసిన కార్యక్రమాలు అన్నింటి చూసి నేను ఈ పదవికి ఆయన్ని ఎంపిక చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈ ఐక్య కాపులు అనే పేరు పెట్టుకుని చాలామంది చాలా ప్రయత్నం చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితులు కూడా చెల్లదు. ఎందుకంటే మాది రిజిస్టర్ బాడీ 2022 అండి. దీనికి సంబంధించి ఈ ఐక్య కాపులు పేరు మీద ఎవరైనా భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమం చేపట్టినా ఈ ప్రకటించిన చట్టరీత్యా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ముందుగా తెలియజేస్తున్నాను. ఏపీ కాపు తెలగ బలిజ ఒంటరీ ఉప్పలాల్ జేఏసీకి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శ్రీ వ్యవస్థాపక అధ్యక్షులు వాదా ప్రసాదరావు గారు నియమించారు నన్ను. ఈరోజు నుంచి కాపుల సంక్షేమం గురించి కష్టపడి పనిచేసి వారికి రావాల్సిన అన్ని రాయితీలు కూడా సక్రమంగా అమలు జరిగేటట్టు చూస్తానని చెప్పి, ఎటువంటి ఏ అవసరం వచ్చినా ప్రతి కాపు కూడా నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయాలి. ఉపాధ్యక్ష పదవి ఇచ్చి నన్ను కోఆపరేట్ చేసినందుకు వాదా ప్రసాదరావు గారికి నా ధన్యవాదాలు తెలియజేశాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.